సరే దేవునికి వాక్యంలోకి వెళ్దాం. వాక్యం అనేది దేవుని యొక్క వాక్యం అనేది మనకి ఆదరణిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే ఏంటి? మనము దేవునితో మాట్లాడటం. దేవుని వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడేది, ప్రార్థన అంటే మనం ఆయనతో మాట్లాడేది. ఇప్పుడు బాగా మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి మనతో మాట్లాడకపోతే కొద్దిగా మనసు నొచ్చుకుంటుంది కదా. ప్రభు అయినటువంటి దేవుడు మనల్ని ఎంత ఇష్టపడ్డాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించినటువంటి మనము ఆయనతో మాట్లాడకపోతే ఆయన మనసులో బాధపడతాడు. ఎందుకంటే మనమంటే ఇష్టం కదా, మనమంటే ఆయనకి చాలా ఇష్టం కదా. అందుకని ఆయనతో మనం మాట్లాడకపోతే, అంటే ప్రార్థన మనం చేయకపోతే దేవుడు మనసులో బాధపడతాడు. అంతేకాదు, దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మాట మనం వినకపోతే, లేదా ఆయన మాట మన చెవిని పడకపోతే, అంటే వాక్యం మనకి అందకపోతే మనమేమైపోతాం? మనసులో బాధపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. వాక్యం అంటే ఎవరు అసలు? యేసే. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనాలు మనం చదివితే బైబిల్లో ఈ విధంగా ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం ఉంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యము ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ వాక్యమైతే ఆదిలో ఉన్నారో, ఏ వాక్యమైతే దేవుడై ఉన్నారో, ఆదిలో ఉన్న వాక్యము, ఆదిలో ఉన్న దేవుడు మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంటే వాక్యం మనం ఆలకిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య మాటను మనం ఆలకిస్తున్నాం. డైరెక్ట్ అన్నమాట, డైరెక్ట్ ప్రపోర్షనల్ అంటారు కదా. అంటే ఏ దేవుని మాట మనం వింటున్నామంటే దాని అర్థం ఏంటంటే వాక్యం వింటున్నాం. వాక్యం వింటున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాట వింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాల్ని మనం పరిశీలన చేద్దాం. అప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలీలు, మీకు తెలుసు ఇజ్రాయేలీలు ఐగుప్త బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే యొక్క నాయకత్వంలో ఐగుప్త బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఎక్కడికి బయలుదేరారు? వాళ్ళు కనాను దేశం బయలుదేరారు. వాళ్ళు వెళ్ళాల్సినటువంటి సమయం ఎంతంటే 11 డేస్, 11 రోజులు, 11 రోజులు ప్రయాణం వాళ్ళది. కానీ దేవుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 ఇయర్స్ నడిపించాడు. అంటే అంటే దేవుడికి ఆలోచన లేదా? 11 డేస్లో ఆ యొక్క వాగ్దాన దేశం చేరిపోయేటువంటి ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు అడవిలో ఎడారిలో తిప్పుకుంటూ వచ్చాడంటే దేవునికి ఆలోచన లేదా? దేవునికి ఆలోచన ఉంది. కానీ ఈ 40 సంవత్సరాల్లో ఈ ఇజ్రాయేలీలకి అనేకమైన విషయాలు నేర్పించాలని దేవుని ఉద్దేశం. అయితే మనం కూడా చాలా సమయాల్లో చాలా ఇది ఇలా జరిగిపోతే బాగుండు కదా అని అనుకునే వాటిని దేవుడు కొద్దిగా మనకి అలా కొంత సమయం జరిపిన తరువాత మనకి ఆ విషయాల్ని, మనం కోరుకున్న విషయాల్ని చేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. దానిలో దేవుని యొక్క ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి 40 సంవత్సరాలు వాగ్దాన దేశం వెళ్ళారు కదా వాళ్ళు ఏమి తిన్నారు? వాళ్ళు 40 సంవత్సరాలు ఏమి తిన్నారు? ఏమి తిన్నారు అని అడిగితే ఈ 40 సంవత్సరాల పాటు వాళ్ళు తిన్నది మన్నా. చెప్పండి, మన్నా. ఈ మన్నా అనేది దేవుడు ఈ ఇజ్రాయేలీలకి 40 సంవత్సరాల పాటు ఇచ్చాడు. 40 సంవత్సరాల పాటు ఇచ్చాడు ఈ మన్నా.
అంటే బానిసత్వపు దేశము నుండి వాగ్దాన దేశం వెళ్ళడానికి ప్రయాణ కాలంలో ఈ యొక్క ఇజ్రాయేలీలు తిన్నదేంటి? మన్నా. దేవునికి స్తోత్రం. నేను అంటాను, సాతాను కబంధ హస్తాల నుండి దేవుని యొక్క వాగ్దాన దేశమైనటువంటి పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం చేసే ఆత్మీయ ఇజ్రాయేలీయులమైన మనకు దేవుడు ప్రతిరోజు మన్నా ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుడు ఈ యొక్క నియామక కాలంలో లేదా విశ్రాంతి దినాన ఒక ప్రత్యేకమైనటువంటి మన్నా మనకి ఇస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మన్నా అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఎక్కడ మనం చూడగలమో చూస్తే నిర్గమా కాండంలో మనం ఆ యొక్క విషయాన్ని పసిగట్టగలం లేదా చూడగలం. నిర్గమా కాండము 16వ అధ్యాయంలో మనం చూస్తే ఇజ్రాయేలీలు సణుక్కుంటున్నారు, ఇజ్రాయేలీలు సణుక్కుంటున్నారు. ఎవరి మీద? మోషే అహరోనుల మీద. ఏమయ్యా, మాకు తిండి లేదు, ఏమీ లేదు, ముందు సరైనటువంటి ప్లాన్ లేకుండా, పక్కా ప్లాన్ లేకుండా బయటకు వచ్చాయి వచ్చాయి అన్నావు నువ్వు. మేమేమో ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చాం, తీరా వస్తే మాకు తినడానికి ఏముంది, ఏం తింటాం? అక్కడైతే ఏదో బానిస పని చేసుకుని వాళ్ళు పెట్టింది తినేవాళ్ళం, ఇప్పుడు మాకు మేమేం తింటాం అని అంటే దేవుడు మోషే అహరోనులతో మాట్లాడుతున్నాడు. మోషే అహరోనులతో మాట్లాడి ఆ దేవాది దేవుడు అన్నాడు, ఇదిగో వాళ్ళ యొక్క సణుగులు నేను విన్నాను, వాళ్ళుకి ఆహారం నేను ఇస్తాను, తృప్తిపరచే ఆహారం ఇస్తాను అని 16:11 అంటాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇజ్రాయేలీయుల సణుగులను వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందురు, అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనను. మోషేతో చెప్పమంటున్నాడు. ఏమని ఇజ్రాయేలీలకి? ఇలా చూడండి, మోషే ప్రజలంతా సణుక్కుంటున్నారు కదా, వాళ్ళతో చెప్పు ఒక మాట. ఏమని చెప్పను బాబు? దేవుడు అన్నాడు, ఇదిగో సాయంత్రం ఏమో మాంసం పెడతాను, ఉదయాన్నేమో మీకు తృప్తిపరిచేటువంటి మన్నా అనేటువంటి మాట అక్కడ లేదు, కానీ తృప్తిపరిచే ఆహారం పెడతాను అని అంటున్నాడు. వాళ్ళ దగ్గర మాట అన్న తర్వాత ఆ మాంసమును తృప్తిపరిచే ఆహారము ఉదయం పెట్టకపోతే ఊరుకుంటారండి. దేవుడు చెప్పమన్నాడు, మోషే చెప్పేశాడు. అంటే మోషేలు ఏముందంటే ప్రగాఢమైన విశ్వాసం ఉంది, అచంచలమైన విశ్వాసం ఉంది, అపనమ్మకము లేని విశ్వాసం ఉంది. ఈ మోషే ఇజ్రాయేలీయులతో చెప్పిన తర్వాత దేవుడు చేసినటువంటి కార్యం ఏంటో చూస్తే అక్కడ 13వ వచనం చూస్తే 16వ అధ్యాయం నిర్గమాకాండము 16:13 కాగా సాయంకాలమున ఊరేడులు వచ్చి వారి పాళ్ళమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళ్ళము చుట్టూ పడి ఉండెను. ఉదయమున చూడాలి, ఇలా ఉదయమున అప్రాంతమంతా మంచు కురిసింది. మంచు కురిసిన తరువాత ఏమైంది తెలుసా? ఆ పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. దేవునికి స్తోత్రం. ఆ పడినటువంటి మంచు ఏమైందంటే ఎగిరిపోయిన తర్వాత నూగు వలె సన్నని కణములు అరణ్యము భూమి మీద కనిపించినట్టు. ఎవరికి? మోషే అహరోను ఇజ్రాయేలీ యావత్తు ప్రజలకి. అప్పుడు ఇజ్రాయేలీలు దాన్ని చూసినప్పుడు అది అంతకుముందు ఎన్నడూ చూడలేదు అలాంటి రూపం. అది చూసినప్పుడు అది ఏమైనది తెలియక వాళ్ళు ఏమన్నారు, ఇదేమి చెప్పండి, ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. తినడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆహారం ఇది. ఆ ఆహారానికి పేరేం పెట్టారో తెలుసా? చూడండి 31వ వచనం ఇజ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. మొట్టమొదట మన్నా అని వ్రాయబడిన స్థలం అది. ఇజ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టారు. హిబ్రూ భాషలో మన్నా అనే పదం ఉన్న చోట ఏమనుందో తెలుసా? మనోహో అని ఉంది. వినాలి, మనోహో అని ఉంది. మనోహో, మనోహో అనే ఆ పదం క్రమేణా మన్నా మన్నాగా మారింది.
మా నోహు అంటే ఇదేంటి, ఇది మనకు తెలియదే, ఇదేంటిది, దీని రూపం చూడలేదు, ఇది ఇది మనం చూస్తున్నటువంటి రూపం ఏంటి అని అనుకుంటే ఆ మోషే అన్నాడు, అరే బాబు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆహారం రా నాయన, ఇది ఇది మీరు తినండి, దేవుడు ఇచ్చాడు కదా వాగ్దానం, తినండి అని ఇజ్రాయేలీయులతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మన్నా, దేవుని మాట వాక్యం అని చెప్పారు, మన్నా అని చెప్పారు, ఏంటండి ఈరోజు మన ప్రసంగం అని మీరు అడిగితే నేను అంటాను, మన్నా అనే మాట నుంచి ప్రభు మనతో మాట్లాడినయి ఉన్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలనాడు ఇజ్రాయేలీయులకి ఆ బానిసత్వపు సంకెళ్ళు విడిపించిన తర్వాత వాగ్దాన దేశం తీసుకెళ్లేటువంటి అరణ్య మార్గం అంతటిలో దేవుడు మన్నాను పెట్టాడే, ఆ మన్నా ఈరోజు మనకి ఆత్మీయ ఇజ్రాయేలీయులమైనటువంటి మనకి ప్రభు వారు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే మన్నా తినడం వల్ల ఈ ఇజ్రాయేలీయులు ఏమయ్యారు, పరలోకం వెళ్ళడానికి శక్తి కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాకింగ్ చేయడం అంటే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుద్ది, మీకు తెలుసా? ఎక్కువ క్యాలరీస్ ఎప్పుడు ఖర్చు అవుతుందో తెలుసా? మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుద్ది. ప్రపంచంలో ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుద్దో తెలుసా? మెట్లు ఎక్కుతున్నప్పుడు మనిషి నుండి ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుద్ది, నడక నడిచినా కూడా ఎక్కువగా క్యాలరీస్ ఖర్చు అవుద్ది. ఇప్పుడు ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు నడుస్తూ ఉండాలి, నడిచేటువంటి ఆ ప్రజలకు ఏం కావాలి, దృఢత్వం కావాలి, నేర్స ఉండకుండా ఉండాలి. వాళ్ళు ఎబిలిటీ స్ట్రాంగ్నెస్ కలిగి ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలంటే మన్నా తిని తీరాలి. దేవునికి స్తోత్రం. అంటే నేను అంటాను పరలోకం వెళ్ళడానికి మనకి మన్నా అవసరం. ఈ మన్నా అనేది దేవుని యొక్క వాక్యం. మన్నా దేవుని వాక్యం ఎట్లా అవుతుంది చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలీలు తిన్నటువంటి ఆ మన్నా అది ఆహారంగా ఉంది. అయితే ఈ వాక్యం మన్నాగా ఎట్లా మనం గమనించగలం? దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా గమనిస్తే ఈ మన్నా ఎక్కడి నుంచి కురిసింది? పై నుండి ఇజ్రాయేలీలు ఉన్న చెంతకు కురిసింది. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మన్నా ఎక్కడి నుంచి కురిసింది? పై నుండి కురిసింది. దేవుని యొక్క వాక్యం అనేది పై నుండి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఏదో చెప్పాలి అని అనుకుని చెప్తే అది నాకు ఉపయోగం కాదేమో, కానీ ప్రజలకు ఉపయోగం కాకపోవచ్చేమో, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క వర్తమానం మనల్ని ఏం చేస్తుందంటే చెప్పండి, బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పై నుండి వచ్చింది ఈ వాక్యం. అదే ఇంత యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చదువుకున్నాం కదా, మరలా ఒకసారి చదువుదాం. అది ఈ వాక్యం ఎవరు చెప్పినా ఈ వాక్యం ఏమైంది? ఇది పై నుండి దిగి వచ్చినటువంటి వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం, మరలా ఒకసారి చదువుదాం, బిగ్గరగా చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను. కానీ యోహాను సువార్త 1:14 చదువుదాం. ఏ వాక్యము ఇంతవరకు ఏ వాక్యం గురించి అయితే మనం చదువుకున్నామో ఆ వాక్యం ఏమైందట? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే వాక్యం. దేవునికి స్తోత్రం. అది ఇందాక చెప్పుకున్నాం మనం. అయితే వాక్యమై ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు పైనుండి దిగి వచ్చారు. దేవునికి ఎక్కడి నుండి దిగి వచ్చారంటే పరలోకము నుండి, పరలోకం మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసు వాక్యం అని చెప్తున్నాం. ఇప్పుడు వర్తమానం అనేది ఎలా వచ్చింది మనకి, ఎలా వస్తుంది? ఇది
పైనుండి దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క వాక్యం అనేది పైనుండి దిగి వచ్చేది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా రాత్రి నేను బాగా అలసిపోయి ఇచ్చిన తర్వాత నిజంగా నా మైండ్లో బ్లాంక్గా ఉంది, చాలా బ్లాంక్గా ఉంది. ఉదయాన్నే లేచి ప్రభా నీ వాక్యం ధ్యానించాలి కదా ఈరోజు ఉదయం, చాలా అలసటగా ఉంది, ఏం ధ్యానించాలని మనసున ఆలోచన చేసినప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారు, నేనేమై ఉన్నాను వాక్యమై ఉన్నాను కదా, నేనేమై ఉన్నాను వాక్యమై ఉన్నాను కదా, ఆ వాక్యమే మీ జీవితాల్లో మీకు తృప్తినిస్తుంది కదా, అదే మాట్లాడని ఆయన ప్రేరేపిస్తున్నారు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వర్తమానం అనేది పరలోకం నుంచి దిగి వచ్చింది, అంటే పైనుంచి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది పైనుండి దిగి వచ్చినది కాబట్టి ఈ వాక్యము లేదా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనబడినటువంటి మన రక్షకుడు అయినటువంటి దేవుని యొక్క వాక్యము పైనుంచి దిగి వచ్చింది కాబట్టి ఇది మన్నాతో పోల్చవచ్చు. మన్నా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి దిగి వచ్చిన ఆహారం. ఈ వాక్యం అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి దిగి వచ్చినటువంటి ఆత్మీయ ఆహారం. దేవునికి స్తోత్రంగా శరీరానికి పౌష్టిక ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ఆత్మ సంబంధమైనటువంటి పౌష్టిక ఆహారం అయినటువంటి వాక్యము అంతా అవసరం. దేవునికి స్తోత్రం. లేకపోతే పౌష్టిక ఆహారం మనం తినకపోతే శరీరం ఎలా క్షీణించిపోతుందో, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మనం తినకపోతే ఆత్మలో ఏమైపోతామంటే నీరసించిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈ 31వ అధ్యాయము నిర్గమాకాండము 16వ అధ్యాయం 31వ వచనం చదువుదాం మరలా. ఇజ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీరి గింజ వలె నుండెను. చాలు, అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. నెంబర్ వన్, అది తెల్లగా ఉంది, పైనుండి దిగి వచ్చింది. నెంబర్ వన్ తెల్లగా ఉంది. నెంబర్ టూ, దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పేరు ఏంటంటో తెలుసా? ధవళవర్ణుడు. దేవునికి స్తోత్రం. ధవళవర్ణుడు అంటే ఏంటి? తెల్లని వాడు. దేవునికి స్తోత్రం. ధవళవర్ణుడు అంటే తెల్లని వాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగినటువంటి పరిశుద్ధుడైనటువంటి పురుషుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడు. మనలో నీతి లేనప్పుడు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము నీతిని పొందగలిగాం. దేవునికి మనము వ్యక్తిగతంగా మన రోమిల్ రాసిన పత్రిక ధ్యానం చేస్తున్నప్పుడు చెప్పుకుంటున్నాం ప్రతి బుధవారం. ఏమని? అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలం మనం. అంటే అవినీతితో పెరిగినటువంటి మన యొక్క జీవితాలు ఈ కొమ్మ కట్ చేయబడి అసలు ఒలీవ చెట్టు అయినటువంటి క్రీస్తు యేసు ప్రభు వారికి అంటు కట్టబడింది. ఇప్పుడు ఈ కొమ్మ ఏ ఫలాలు పలిస్తుందంటే ఒలీవ ఫలాలు. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ వేరు కట్ అయింది ఈ కొమ్మకు అసలు వేరు. అడవి ఒలీవ చెట్టు నుంచి స్వాభావిక విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టుకు అంటు కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దాని అర్థం ఏంటంటే మనము తెల్లని వారం కాదు. ఎలాంటి వాళ్ళం మనం ఎలాంటి వాళ్ళం అంటే రెడిష్. దాని అర్థం ఏంటంటే ఎరుపు దేనికి సూచన? పాపానికి. అందుకనే ఆయన అన్నాడు మీ పాపములు ఎర్రని వైనను నేను హిమము వలె చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే మనము పాపంలో ఉన్నా కానీ ప్రభు పరిశుద్ధుడు కాబట్టి రెండ్రా బాబు నేను మిమ్మల్ని తెల్లగా చేస్తాను. యేసు నాకు ఎందుకు కావాల్సి వచ్చింది అని ఎవరైనా మనం అడిగితే నేను అంటాను, డైరెక్ట్గా అంటాను, యేసు తప్ప నన్ను పరిశుద్ధపరిచేవారు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. నువ్వు ఎవరైనా డబ్బులు ఇస్తావని వెళ్ళావా? నో. ఇంకేమైనా అద్భుతం జరుగుద్దని వెళ్ళావా? నో. అద్భుతాలు చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. మరి ఎందుకు వెళ్ళావు యేసు ప్రభు దగ్గరికి? నన్ను పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు నా యేసు తప్ప ఇంకెవ్వడు లేడు. ఏదన్నా పేరు చెప్పు,
ఆ పేరులో పాప ఆ వ్యక్తిలో పాపం ఉంటుందని గమనించు. కానీ నా యేసులో ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరిగిన రీతిలో పాపం లేదు, ఆయన ఆయన మాటలో ఆయన యొక్క చూపులు ఎక్కడ పాపరహితుడుగా ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన తెల్లని వాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఆ వాక్యానికి మన్నా అని పేరు పెడుతున్నాను, ఆత్మ సంబంధమైన మన్నా. దేవునికి స్తోత్రం. అంటే ఇజ్రాయేలీలు బానిసత్వపు నుంచి వాగ్దాన దేశం వెళ్ళడానికి ప్రతిరోజు ఏం తిన్నారు? వాళ్ళు మన్నా తిన్నారు. మనం కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చేత పోషించబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రంగా ఏదో విధంగా మనం వాక్యాన్ని చూస్తాం, వాక్యం చేత బలపరచబడుతూ ఉన్నాం. నేను అంటాను ఇక్కడ వారానికి సరిపడగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రభువిస్తున్నట్టు. అంతేకాదు, మనం వెళ్ళిన తర్వాత మరలా ఈ వాక్యాన్ని ఎవరవేసుకోవచ్చు, లేదంటే మరలా ఈ వాక్యమును మనసులో పెట్టుకుని ఇంకా వాక్యాలు ధ్యానిస్తూ ఉంటాం కదా. దేవునికి స్తోత్రం. అంతేకాదు, నెల ఒక్క మొదటి వారం ఆ నెలకు సరిపడగా మనకి ఒక మంచి మన్నాన్ని ఇస్తున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పైనుంచి వచ్చింది, రెండవదిగా పరిశుద్ధమైంది. హల్లెలూయా. అందుకని ఇది ఆత్మ సంబంధమైనటువంటి మన్నాగా మనం గమనించవచ్చు. మూడవదిగా చెప్పండి, తెల్లని కొత్తిమీర గింజ వలె ఉంది. తెల్లని కొత్తిమీర గింజ వలె. కొత్తిమీర గింజ అంటే, కొత్తిమీర గింజ అంటే కొరియాండర్ అంటే అది మనకు బాగా అర్థం కావాలంటే ధనియాలు. కొత్తిమీర గింజలాగా ఉంది, ధనియాలలాగా ఉంది. ధనియాలు అనేది మనం పరిశీలన చేస్తే ధనియాలు ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది. పరిపూర్ణమైనది దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపరిపూర్ణతతో ఉన్న మనము చూడండి, ఈయన ఎస్ఐ ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఈ హైట్ ఎంత, ఈ ఈ బాడీ ఎంత ఉండాలి, ఎంత దూరం పరిగెట్టాలి, ఎంత లాంగ్ జంప్లు ఎంత దూరం పరి అతను ఇవన్నీ కూడా రీచ్ చేయడా అని అడిగితే, అప్పుడు అతను రీచ్ అయితేనే అతనికి ఆ జాబు. మనం రీచ్ అవ్వగలుగుతున్న పరలోక రాజ్యం వెళ్ళడానికి ఎలా ఉండాలి అని ఒక కొలమానం పెడితే మనం దానికి అట్లీస్ట్ రీచ్ అవ్వగలమా? ఖచ్చితంగా రీచ్ అవ్వలేము. ఎందుకంటే మనలో ఆ యొక్క క్వాలిటీస్ లేవు. కానీ ఆ క్వాలిటీస్ రావడానికి క్రీస్తులోనికి మనం వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కొత్తిమీర గింజ పరిపూర్ణతకు సూచన. ఇప్పుడు నేను పరిపూర్ణుడు కాను, నా యేసును బట్టి నేను పరిపూర్ణను. దేవునికి స్తోత్రం. నీకు ఎలిజిబిలిటీ ఉందా పరలోక రాజ్యానికి? నువ్వు అంత గొప్పోడువా, నువ్వు అంత గొప్పోడు వెంటరా, నేను అల్లెను వెళ్తా వెంటరా అని అంటే, ఒరే నాకు నేనుగా వెళ్ళానురా, ఎందుకంటే నేను అపరిపూర్ణుడిని కదరా, నేను పరిపూర్ణుడిని కాదు కదా, కానీ నేను వెళ్ళగలను ఎందుకంటే నా యేసు పరిపూర్ణుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక 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 ఎమ్మెల్యే గారి కార్యక్రమం అనుకోండి, మన కారుని ఆపినట్టు ఆ టోల్ గేట్ దగ్గర ఆపుతాడా? ఆపడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి కారుకి ఉండేటువంటి ఆ యొక్క ఎంబలం చూసి ఆ కారు టోల్ గేట్లో వెళ్ళిపోతుంది. అంతే, మనము ఆయనతో పాటు వెళ్తున్నాము కాబట్టి వెళ్ళిపోయాం. నేనంటాను, క్రీస్తు ద్వారా పరలోకానికి మనం వెళ్ళగలుగుతున్నాం. పరిపూర్ణతలోనికి ఎలా వెళ్ళగలుగుతున్నామంటే, కొత్తిమీర గింజను పోలినటువంటి నా యేసు క్రీస్తు ప్రభు ద్వారా. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనకి ఎంత బలం అంటే ఈ మాట, ఎంత అయ్య బాబోయ్ నేను పొందుకోలేని ఈ అచీవ్మెంట్ నా యేసు ద్వారా నాకు వచ్చేసిందని, ఈ గొప్ప ఆనందం మన జీవితంలో మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆలోచిస్తే మనం వెళ్ళేటువంటి పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? బంగారు వీధులలో అద్భుతమైనటువంటి నిత్య నివాసాల మధ్య, నిత్య సంతోషం మధ్య మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి పరలోక రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. కొత్తిమీర గింజ వలె మనం ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పోల్చుతున్నాం మన్నాగా. దేవునికి స్తోత్రం. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉంది, ఈ వాక్యం కూడా పరిపూర్ణమైనది. హల్లెలూయా. అంతేకాదు, కొత్తిమీర కొరియాండర్ మనం చూస్తే
జస్ట్ బయలాజికల్గా మనం పరిశీలన చేస్తే కొత్తిమీర తింటే ఏంటి ప్రయోజనం, ఏంటి ప్రయోజనం అని అడిగితే, కొత్తిమీర సాధారణంగా ఏదైనా కూరలో కొద్దిగానే వేస్తారు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏంటి ఉపయోగం అని నేను చాలా ఈ ఉదయమే వెళ్ళి కొత్తిమీర గింజ గురించి, కొత్తిమీర గురించి అసలు ఏంటి అని చెప్పి నేను మొత్తం స్టడీ చేస్తే, తెల్లవారుజాము నుంచి పరిశీలన చేస్తే, కొత్తిమీర గింజ లేదా కొత్తిమీర అనేది తినడం వల్ల విటమిన్ కే అనేది మనకు లభ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. విటమిన్స్ ఉన్నాయి కదా, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంది మరలా 8 రకాలు. ఇప్పుడు ఈ 6 విటమిన్స్లో విటమిన్ బి అండ్ విటమిన్ సి ఇవి వాటర్ సాల్యుబుల్ అంటారు, మిగిలినవన్నీ వాటర్ సాల్యుబుల్ కాదు. ఇప్పుడు మనం పరిశీలన చేస్తే విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఈ విటమిన్ కే అనేది కేవలం కొత్తిమీర గింజ లేదా కొత్తిమీరలో దొరుకుతుంది. ఇప్పుడు ఈ విటమిన్ కే దొరికితే ఏంటి అసలు మనకి, ఏ దానిలో పెద్ద ఇదే ఉంది. విటమిన్ కే అనేది ఏం చేస్తుందో తెలుసా, విటమిన్ కే అనేది డైరెక్ట్ రక్తం ప్రవహించడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు గుండె పని ఏంటి, రక్తం పంపు చేయడమే. హృదయం పని ఏంటి, హృదయం పని రక్తం పంపు చేయడమే. నేను అంటాను ఆత్మ సంబంధమైనటువంటి మన యొక్క పరుగు పెట్టడానికి అంటే మనం జీవించడానికి ఆధారమైనటువంటిది సమకూర్చేది యొక్క కొత్తిమీర గింజ. ఈ కొత్తిమీర గింజలో ఉన్నది ప్రోత్రాంబిన్ అనేటువంటి ప్రోటీన్. ప్రోత్రాంబిన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ప్రోత్రాంబిన్ అని అడిగితే, ప్రోత్రాంబిన్ అనేది బ్లడ్ క్లాట్ అవ్వడానికి పనిచేస్తుంది, బయటకు వస్తే. లోపలుంటే అది క్లాట్ అవ్వకుండా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే గాయమైతే లోపల రక్తం వేస్ట్ కాకుండా అక్కడ జస్ట్ అక్కడ పోడ్చడానికి ప్రోత్రాంబిన్ ఉపయోగపడుద్ది. ఈ ప్రోత్రాంబిన్ అనేది లోపలుంటే రక్తం సాల్యుబిలిటీ సిచ్యువేషన్ నుండి ఈజీగా ప్రవహిస్తుంది. నేను అంటాను నా ప్రభువారు ఈ యొక్క కొత్తిమీర గింజ లాంటి వాక్యం ఇవ్వడం వల్ల నాలో సత్తువ కలిగి జీవించడానికి ప్రభు సహాయం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను నాకెంత అవసరం అంటే ఇది విటమిన్ కే అందాలి నాకు, విటమిన్ కే అందాలి నాకు అని. ఇంకో విషయం చూశాను నేను, ఆస్టియోకాల్సిన్ అనేటువంటి ప్రోటీన్ కూడా తయారవుతుంట. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఆస్టియోకాల్సిన్ అని చూస్తే, ఆస్టియోకాల్సిన్ అనేది ఎముక గట్టిపడ్డానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఈ ఎముకలో ఉండేటువంటి పిలుసుతనం లేకుండా విటమిన్ కే ఉపయోగపడుతుంది. విటమిన్ కే సరిగ్గా తినలేదనుకోండి, పిలుసుతనంతో తొందరగా ఇరిగిపోతూ ఉంటాయి. అంటే సత్తు ఉండదు. నేను అంటాను సత్తువ కలిగినటువంటి స్థితి ప్రభు మనకి ఇవ్వాలి, ఆత్మ సంబంధమైన సత్తువ. అది అందడానికి ఆత్మ సంబంధమైనటువంటి కొత్తిమీర గింజ లాంటి దేవుని యొక్క వాక్యం మనం తిని తీరాలి. ఆమేన్. అందుకనే ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈ కొత్తిమీర గింజ లాంటి ఈ రూపానికి చెందినటువంటి ఆహారాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. ఏమేమి చెప్పుకున్నాను చెప్పండి, వాక్యం గురించి చెప్పుకుంటూ. 1 1 పై నుండి దిగి వచ్చినది. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో ఉండేటువంటి ఏదో మాటలు కాదు, ఈ లోకానికి సంబంధించినటువంటి మాటలే కాదు. ఎందుకంటే ఈ లోకం ఈ మాటలు ప్రేమించదు. ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానముతో కూడినటువంటి దేవుని యొక్క మాట మనకు ప్రభువారు అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. పైనుంచి దిగి వచ్చింది. 2 తెల్లనిది, అంటే పరిశుద్ధమైనది. ఇది హల్లెలూయా, ప్యూరిఫైడ్, ప్యూరిటీ, పూర్తి ప్యూరిఫైడ్ కదా. అంటే ప్యూరిఫైడ్ అంటే దాన్ని పరిశుద్ధపరచింది అని. పరిశుద్ధపరచక్కర్లేదు దాన్ని, అది పరిశుద్ధమైంది స్వతహాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తెల్లనిది, మొదటిది పైనుంచి దిగి వచ్చింది, 2 తెల్లనిది, 3 కొత్తిమీర గింజ లాంటిది, అంటే పరిపూర్ణమైనది. ఇంకా నేను అంటాను కావలసిన సత్తు ఇచ్చేది విటమిన్ కే.
హల్లెలూయా. గాయమైందనుకోండి రక్తం వేస్ట్ అవ్వకుండా కాపాడుతుంది కదా అక్కడ, ఏది శరీరానికి. ఇక్కడ శ్రమ వచ్చిందనుకోండి మన విశ్వాసం అనేది బయటికి పోకుండా కాపాడేది వాక్యం. హల్లెలూయా, సీలేస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా అయితే ఏమనే, హల్లెలూయా. ఇంక అయిపోయింది, మటాష అయిపోయామండి మనం. మనకేంటండి ప్రభు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, మట అయిపోయాం. అయినా కానీ మన ప్రభు మనకి సహాయం చేస్తాడు అనేటువంటి ఆ యొక్క రక్త ప్రసరణ మనలో వెళ్ళడానికి వాక్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది. హల్లెలూయా, అందుకని వాక్యం మనకు అవసరం. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఇంకా మనం చదివితే కొత్తిమీర గింజలా ఉంది, ఇంకా దాని రుచి ఎలా ఉంది చెప్పండి. తేనెతో కలిపిన అపూపము వలె ఉంది. తేనెతో కలిపిన అంటే తేనెతో, తేనె అనేది ఎంత టేస్టీగా ఉంటుందండి. బైబిల్లో వాక్యాన్ని చదువుతాం మనం, తేనె కంటే రుచికరమైంది ఏముంది కదండి. తేనె దేనికి సాదృశ్యం అంటే రుచికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలిగి టేస్టీ. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. అంతే కదండి, రుచి చూచి మనం తెలుసుకున్నాం. అదే విషయం చదువుతున్నాం మనం 16 నిర్గమకాండం 16 అధ్యాయం 31 వచనంలోనే మాట చదువుతున్నాం. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె నుండెను. ఈ వాక్యం యొక్క రుచి లేదా మన్నా యొక్క రుచి తేనెతో కలిపినటువంటి అపూపం. తేనె నేను చదివి నేను ఆలోచిస్తుంటే తేనెతో ఈ వాక్యం సరే మంచి రుచి కలిగింది. ఇంకేంటి ప్రభు ఆ విషయాలు మాట్లాడంటే ప్రభు నాతో నా జ్ఞాపకం చేస్తున్నా, నాకు ఆలోచనిస్తున్నాడు ప్రభు. నేను మోకరి నేను ప్రార్థనలో ఉండి అలా ఆలోచిస్తున్నా. ఏ తేనె ఎన్ని ఎంతమంది తేనె ఈ యొక్క ఎంతమంది యొక్క ఎన్ని ఈగల యొక్క ఆ యొక్క కలెక్షన్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెక్కకు మనం లెక్క పెట్టడానికి అవకాశం లేనని ఈగలు, తేనె బొట్టులు ఎన్ని ఈగలు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా అంటే నేను అంటాను. ఈ ఇజ్రాయేలీలకు అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలీలమైనటువంటి మనందరికీ అంత రుచినిచ్చేది అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క తేనె రుచికరమైంది ఎంతమందికి అంటే ఇజ్రాయేలీయులమైనటువంటి మనందరికీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ తేనె మన జీవితాల్లో మనకి రుచికరమైనదిగా మనసుకి సాధారణంగా ఒక జస్ట్ పండు గుర్తు ఏంటంటే మనకి ఇష్టమైన కూర ఉందనుకోండి ఏం చేస్తాం, ఒక ముద్ద ఎక్కువ తింటాం కదండి కొద్దిగా, అంతే కదా. ఆ ఇష్టమైనటువంటి కూరతో ఎక్కువ తినేదే అంటే మనకి దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే మనకి తృప్తిగా తినడానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు దేవుని యొక్క వాక్యం ఇంకా ఎలా ఉందంటే తేనెతో కలిపిన అపూపము వలె ఉంది కదా. అపూపము అనేది ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కేక్ అని చెప్పి వ్రాయబడింది, కేక్ లేదా అప్పము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చూడండి, బాగా పరిశీలన చేయాలి మనం. ఈ మోషే ఇజ్రాయేలీయులతో ఏమన్నాడు, అరే బాబు ఇది మన్నా, మీరేం చేయాలంటే ఉదయాన్నే వచ్చి వేకునే వచ్చి మన్నాని ఒక్కొక్కరు కూడా ఎంత తీసుకోవాలంటే ఓమెరు తీసుకోవాలి. ఓమెరు అంటే యాఫాలో దశమ భాగం, అంటే 2 సేర్లు. సేరు 2.1 లీటర్. ఇక్కడ లెక్కలో పండితులు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షేర్ అంటే నేను చూస్తే 2.1 లీటర్ అని ఉంది. అది వెయిట్ కేజెస్లోకి మరి ఎట్లా మారుతుందో నాకు తెలియదు, కానీ ఈ ఓమెరు కొలతో చొప్పున వాళ్ళు తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజుకు అది తిన్నారు. ఓమెరు కంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుద్ది, వేస్ట్ అయిపోయింది, అది పాడైపోయింది. అంటే మనకి కావలసినంత ఆహారము మనం ఖచ్చితంగా తీసుకోవాలి అని అంటూ ఈ విశ్రాంతి దినం ఉంది కదా, ఆ విశ్రాంతి దినాన్ని
ఏం చేయాలో తెలుసా? విశ్రాంతి దినాన్ని ఏం చేయాలో తెలుసా? అంటే విశ్రాంతి దినానికి ముందు రోజున ఏం చేయాలంటే పడేటువంటి ఆహారం తీసుకుని ఆ విశ్రాంతి దినానికి కూడా సరిపడగా తీసుకుని దాన్ని ఏం చేయాలంటే వండుకోవాలట. 23వ వచనం చదవండి, నిర్గమాకాండం 16:23 వచనం. అందుకు అతడు 22వ వచనం కూడా చదవండి, 6వ దినమున ఒక్కొక్కనికి అంటే మొత్తం వారం అంతానేమో ఒక్కొక్క ఓమెరు, 6వ దినాన్ని అంటే 7వ దినాన్ని మరి విశ్రాంతి దినం కదా, అందుకని 2 ఓమెరులు చొప్పున 2 ఆహారం కూర్చుకున్నప్పుడు తెలియజేసిరి. అందుకతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము, మీరు కాల్చుకునవలసింది కాల్చుకునుడి, మీరు వండుకునవలసింది వండుకునుడి. దేవునికి స్తోత్రం. అంటే విశ్రాంతి దినానికి ఈ మన్నా ఏమైంది? కాల్చుకుని ఉంచుకోవాలి, లేదంటే వండుకుని ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను అంటాను ప్రతి వారం ప్రతిరోజు ఇంటి దగ్గర మనం బైబిల్ చదువుతామే అది మన్నా, విశ్రాంతి దినాన మనం మన్నా వింటామే అది వండింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు అది కాల్చింది, ఎందుకంటే సేవకుడు ఒక వాక్యం ప్రిపేర్ చేయడానికి నేను అంటాను ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంలో మోకాళ్ళ మీద ఉండి కనిపెట్టకపోతే కనిపెట్టి కాల్చబడాలి సేవకుడు, ఏడవాలి. ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, అది దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్, బట్ ఐ హావ్ టు గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క వాక్యాన్ని నేను అందించాలి. అది ఎలాంటి వాక్యం అయి ఉండాలంటే మన మనసుకి రుచికిని అందించేదై ఉండాలి, మనకి తృప్తినిచ్చేదై ఉండాలి, మనకు దేవుని యొక్క కృపలో సత్తువునిచ్చేదై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే విశ్రాంతి దినము కోసమైనటువంటి ఆహారం ఏంటంట, అది కాల్చింది వండినది. దేవునికి స్తోత్రం. మిగిలినటువంటి రోజులన్నీ మీరు దేవుని యొక్క వాక్యం తెరుస్తున్నారే ఇంటి దగ్గర, ఆ వాక్యం మన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదివారం విశ్రాంతి దినాన్ని మనం ఆ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామే, అది కాల్చబడింది, అది వండబడింది. దేవునికి స్తోత్రం కలుగును. ఇలాంటి మన్నా ప్రభు మనకి ఇస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు వండింది, కాల్చింది అంటే ప్రభు వారు ప్రత్యేకించి మనకి విశ్రాంతి దినం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ఇవ్వడమే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మన్నా గురించి ఒకసారి ఒక మాట పరిశీలన చేద్దామా? సంఖ్యాకాండం 11వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దామా? నంబర్స్ చాప్టర్ నెంబర్ 11 అండ్ వర్స్ నెంబర్ 7. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. దేవునికి స్తోత్రం. బోళము వలె, అది చూడడానికి ఎలా ఉందట? బోళము వలె ఉండెను. మీకు తెలుసా ఒక 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 విషయం, మీరు కార్లు వెళ్తుంటే బయట కూల్ అయిపోయింది అనుకోండి, వర్షం వచ్చి బాగా కూల్ అయిపోయింది అనుకోండి, బాగా విందాం, బయట వర్షం వచ్చి కూల్ అయిపోయింది అనుకోండి, లోపల చిన్న 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 డ్రాప్లెట్స్ ఉంటాయి అద్దానికి కదా, అర్థమవుతుందా కదా? మిర్రర్ బయట వర్షం కురుస్తుంటే లోపల మనకు కనిపించదు. ఒక్కోసారి ఇలా అంటే బయట వైపర్ వేయకపోతే, వర్షం పడుతూ ఉంటే లోపల ఏసీ వేసుకోకపోతే చెమ్మలాగా ఒక మబ్బులాగా పడుతుంది, అప్పుడు లోపల ఇలా తుడుచుకోవాలి కదా. అది చిన్న చిన్న డ్రాప్లెట్స్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి మీద ఈ బోళము అని అన్న చోట ఏముందంటే చిన్న చిన్న డ్రాప్లెట్స్ అని ఉంది. హల్లెలూయా. అంటే అది ఎలా ఉందంటే మంచులా. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే మన జీవితంలో మనకి ప్రభువారు ఒక చక్కని ఆహారంతో పాటుగా మన నాలుక
తడిచేటట్లుగా మనకి ఒక జీవ జలపు ఒక చక్కని ఆ యొక్క ద్రవాన్ని లేదా నీటిని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి డ్రాప్లెట్స్ అని మూలవాక్యంలో వ్రాయబడింది. ఇక్కడ బోళమని వ్రాయబడింది, అక్కడ డ్రాప్లెట్స్ అనేటువంటి పదం ఉపయోగించారు. ఎలా ఉందంటే అది మన డ్రాప్లెట్స్గా ఉందట. హల్లెలూయా. అది మన జీవితంలో మనకి శాశ్వతమైనటువంటి జీవజలపు నిధిగా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభువారు ఆ సమరయ స్త్రీ దగ్గర అన్నారు, ఏ నేను నీళ్ళిస్తే నువ్వు ఎప్పటికీ దాహంగను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు గారి యొక్క సన్నిధానంలో ఈ బోళం అనేది ఇంకో విషయం చెప్పిన, అది స్మెల్ని ఎమిట్ చేస్తుంది. బోళానికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? ఇక్కడ తెలుగు బైబిల్లో బోళం అనేది వ్రాయబడింది. బోళం అనేది ఒక మంచి స్మెల్ని ఎమిట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఈ చూడడానికి బోళంగా ఉంది అంటే అది మంచి రుచి, మంచి గుమగుమలు, మంచి బలమిచ్చేది, పైనుంచి దిగి వచ్చింది, పరిశుద్ధమైంది. ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న వాక్యం మనకు ప్రభువరిస్తుంటే ఆయన పాదాలలో, ఆయన పాద సన్నిధిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన యొక్క మాటలను బట్టి ప్రభుని ఘనపరుద్దాం. ఈ చిన్ని మాటలు ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. అందుకని ప్రభుతో అడుగుదాం. సేవకుడు యేసన్న గారు తెలుసు కదా, ఆయన పాటలు రాశారు. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దురకరువాయేనే. అంటే దేవుడు మాట్లాడకపోతే ఏమవుతుంటే నిద్ర పట్టడం లేదయ్యా నాకు, ఈరోజు నువ్వు ఏం మాట్లాడలే అబ్బా, నువ్వు మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టదు. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దురకరువాయేనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయేనే. మన ఫుల్ మన కురిసింది. నువ్వు మాట్లాడితే మన తిన్నట్టుందయ్యా, నువ్వు మాట్లాడకపోతే నిద్ర ఎలా పడుతుంది బాబు నాకు. నువ్వు నాతో మాట్లాడవా, ప్రతి వారం నువ్వు నాతో మాట్లాడు, ప్రతిరోజు నువ్వు నాతో మాట్లాడు. వారం మాట్లాడేది వండింది, కాల్చింది ఆహారం నాకు పెట్టు అని చెప్పి దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, నీ వాక్యం ఎంత విశిష్టమైందని మరోసారి మీరు మాకు తెలియజేశారు. నీ వాక్యంలో ఉండేటువంటి పరలోక మన్నా అయినటువంటి నీ వాక్యంలో ఉండేటువంటి ఈ యొక్క గొప్ప సత్యాన్ని మీరు మాకు తెలియజేశారు. నైనా వందనాలు తండ్రి అని చెప్పి దేవుని సన్నిధిలో ఉండేటువంటి ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేద్దామా. యేసయ్యా,